నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలానే ఇజమ్ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు. నమస్తే అండి. నమస్కారం గురు గారు. మీ గురించి విన్నప్పుడు మీరు ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు చేసేవారు అని విన్నా నేను. బట్ అడ్వకేట్ స్థానంలో ఉండి అంత జాబ్ చేస్తూ మీరు జ్యోతిష్యం కూడా చెబుతూ ఉంటారు, ఏంటి అలా, ఎందుకు జ్యోతిష్యంలోకి ప్రవేశించారు? దానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు బ్లిట్జ్ పేపర్ అనేది ఒకటి వచ్చేది ఓకే నా చిన్నతనంలో. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నటువంటి రోజుల్లో అది మా ఫాదర్ గారు ప్రతి వారం కూడా కొనేవాళ్ళు. అందులో చివరి పేజీలో పునర్జన్మ గురించి వ్రాసేవాళ్ళు. పునర్జన్మ ఇలాగైంది, ఇలా ప్రూవ్ అయింది అని ప్రతి వారం కూడా ఆ పేపర్లో వ్రాసుకుంటూ వచ్చేవారు. అప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది, ఏంటి నిజంగా పునర్జన్మలు ఉన్నాయా, అది నిజమేనా, అది ప్రూవ్ అవుతుందా అనేటువంటి ప్రశ్న మొదలైన తర్వాత అసలు ఏ విషయంలో దీని గురించి క్లుప్తంగా మనకు తెలుస్తుంది అని అంటే జ్యోతిష్యంలో తెలుస్తుందని చెప్పేసి కొంతమంది పండితులు చెప్పడం అనేది జరిగింది. ఓకే, సాధారణంగా ఈ జ్యోతిష్యం అనేది చెప్పడం అనేది వంశ పారంపర్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఎక్కువగా చెబుతూ ఉంటారు. వాళ్లే చెబుతారని నేను అనను, బట్ ఎక్కువగా చెబుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, సైంటిఫిక్గా కూడా ఇది ఒక శాస్త్రంగా పరిగణించబడుతుంది. చాలామంది చదువుకుని నేర్చుకుని చెప్పేవాళ్ళని కూడా చాలామందిని చూసాం అండ్ ఇంటర్వ్యూ కూడా చేసాం. సో మీరు దీని మీద ఎలా పట్టు సాధించారు? నేను మొట్టమొదటి నుంచి ఇంగ్లీష్లో, అంటే సంస్కృతం అనేది నాకు రాదు, ఇంగ్లీషు తెలుగు భాషలు మాత్రం బాగా తెలుసు కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని చదవటం అనేది జరిగింది. అయితే అంచెలంచెలుగా మొట్టమొదట నాకేమీ అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా మనం చదివిన తర్వాత దాంట్లో ఒక రుచి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే దానికి ఎడిక్ట్ అయిపోయానో ఆటోమేటిక్గా దీని అంతమేదో చూడాలి అనిపించింది. ఇక మా ఫాదరు చీఫ్ ఇంజనీర్గా చేశారు కాబట్టి నాగార్జునసాగర్ డ్యాము, ఆయన అడ్వకేట్ అవ్వాల్సిందే అని అన్నారు. అప్పుడు జ్యోతిష్యుని అవ్వాలి అని నేను అనలేను, ఎందుకంటే మీరు ఇప్పుడు సామాజికం అన్నారు, అదేం కాదు. కాబట్టి నేనేం చేశానంటే ఒకవైపు నేను జ్యోతిష్యాన్ని నేర్చుకుంటూ మరొకవైపు లా చేశాను. అప్పుడు నేను అడ్వకేట్ అయ్యాను. అయితే ఉంది, ఒకరు క్రికెట్ ఆడతారు, ఇంకొకరు నాట్యం ఆడతారు, ఇంకొకరు సంగీతం పాడతారు, అలాగా ఒక ప్యాషన్గా ఈ జ్యోతిష్యం అనేది నేర్చుకోవటం అనేది జరిగింది. ఆ రకంగా నేను అనేక రకాలుగా ఎన్నో పరిశోధనలు, ఐచింగ్ కానీ, పంచపక్షి శాస్త్రం కానీ, నాడీ శాస్త్రం కానీ, తర్వాత పర్షియన్ శాస్త్రం కానీ, ఇవన్నీ కూడా నేను బాగా చదవటము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎన్నో భృగునాడి కానీ, పరాశర కానీ, కాళిదాస కానీ, రావణ సంహిత కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా జ్యోతిష్యం అనేటువంటి చదివిన తర్వాత, వెస్టర్న్ ఆస్ట్రాలజీ చదివిన తర్వాత ఏమైందనంటే, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ స్కాలర్ నయాన్ పుట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ స్టూడెంట్స్కి పాఠాలు కూడా చెప్పడం జరుగుతుంది, రత్నశాస్త్రంలో చెప్తున్నాను. ఆ తర్వాత మ్యాక్సిమం ఆల్ ఓవర్ వరల్డ్ నా క్లయింట్స్ అనేటువంటిది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్స్ ఎంతమంది ఉన్నారు, శ్రేయ ఘోషల్ కానీ, వీళ్ళందరూ చాలా రకరకాల, సునీధి చౌహాన్ కానీ, కేకే ఒకప్పుడు కానీ, వీళ్ళందరూ అందరూ నా క్లయింట్సే. ఇంచుమించు బాలీవుడ్లో 75% ఆఫ్ ది సెలబ్రిటీస్ అంతా నా క్లయింట్సే. 14 సంవత్సరాలు బాంబేలో ఉన్నా, అనేక రకాలుగా వాళ్ళకి సూచనలు ఇచ్చి, వాళ్లకు రత్నాలు ఇచ్చి రకరకాలుగా చేశాను. అయితే రత్నాలు ఇచ్చి అంటే చాలామంది అనుకుంటుంటారు కమర్షియల్ ఏమో అయినా ఈయన రత్నాలు అమ్ముతాడేమో, నేను అమ్మను, నేను సజెస్ట్ చేస్తాను. సజెస్ట్ చేసినప్పుడు ఒక డాక్టర్గా సజెస్ట్ చేస్తాడు, అయితే వాళ్ళు ఈ రోజుల్లో మెడికల్ షాపులు పెట్టుకుంటున్నారు కానీ నేను షాప్ ఏం పెట్టుకోలేదు. సూచించడం, వాళ్ళు కొనుక్కోవటం, బాగుపడటం, వాళ్ళు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పటం, పళ్ళో పలహారాల్లో నాకు గిఫ్ట్గా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఇది జరిగింది. ఇప్పుడు మీరు మీ నాన్నగారు కోరిక మేరకు లా చేశారు, మరోపక్క సముద్రం లాంటి జ్యోతిష శాస్త్రంలో అంటే రకరకాల శాఖలు ఉంటాయి, మీరే 4-5 చెప్పారు, అవన్నీ నేర్చుకున్నారు, ఎక్కడ టైం సరిపోయింది, ఎట్లా బ్యాలెన్స్ చేశారు? టైం అనేది మనం నిర్ణయించుకోవాలమ్మా, ఎప్పుడు లా చేయాలి, ఎప్పుడు లా చదవాలి, ఎప్పుడు జ్యోతిష్యం గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఇంచుమించు ఏమవుతుందంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో కానీ 6 గంటలకు కానీ లేవరు. కానీ నేను 4 గంటలకు లేచేవాడిని, 4 గంటల నుంచి మొదలుకొని 6:30 వరకు జ్యోతిష్యం చదివేవాడిని. 6:30 నుంచి 7:30 లోపు నా కాలకృత్యాలన్నీ తీర్చుకుని క్లయింట్స్ని అటెండ్ అయ్యేవాడిని. ఎప్పుడైతే క్లయింట్స్ని అటెండ్ అయ్యానో 9:30కి కోర్టుకు వెళ్ళిపోయేవాడిని. కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6 దాకా అయిపోతుంది, ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ ఏ క్లయింట్స్ వస్తారు అదంతా చూసుకున్నాక మళ్ళీ మనకి 1-2 గంటలు మనకి వస్తుంది.
అప్పుడు అనవసరంగా ఇంకా తిండి మీద మాటలు అవి ఇవి కాకుండా ఖచ్చితంగా జ్యోతిష్యం అనేటువంటిది అంటే ప్రొద్దునంతా ఆలోచిస్తుంటే కొన్ని ప్రశ్నలు నాకు వచ్చేవి, వాటి క్లారిఫికేషన్స్ కోసం మళ్ళీ రాత్రి చదువుకునేవాడిని. అట్లా జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే కాలేజీకి వెళ్ళడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం వెళ్ళారా? అలా వెళ్ళలేదు, కానీ నారాయణ దత్త శ్రీమాలి గారు అని చెప్పేసి జోధ్పూర్లో ఒక పెద్ద ఒక స్వామి, ఆయన జ్యోతిష్యుడే, చాలా హైలీ ఎడ్యుకేటెడ్. తర్వాత కొంతమందిని నేను బాగా ఫాలో అవ్వడం జరిగింది. 1.5 ఇయర్ నేను బగలాముఖి ఉపాసన కూడా చేయడం జరిగింది. స్పిరిచువల్గా ఉన్నాను. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్లో సంపర్క కమిటీ ఒక ముఖ్యమైనటువంటి పదవిలో కూడా ఉన్నాను. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇండియా అరౌండ్ ది వరల్డ్ ఇప్పుడు జ్యోతిష్యుడిగా మాత్రం రికగ్నైజ్ అయ్యాను. ఓకే, సో మీరు బుక్స్ చదువుతూ మీకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు తెలిసిన గురువుల దగ్గర, పండితుల దగ్గర వాటిని నివృత్తి చేసుకుంటూ పట్టు సాధించారు. అయితే ఏంటంటే ఎక్కువగా అడిగేదానికంటే రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఎంత లోతుకు పోతుంటే అంత క్లారిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నానో అదేమవుతుందంటే బాగా లోతుల్లోకి వెళ్ళిపో మైండ్లో బాగా కూర్చుండిపోతుంది. ఒకరిని అడిగాను, వాళ్ళు చెప్పారు, ఆ తర్వాత రీసెర్చ్ అనేది ఉండదు, చెప్పేశారు అయిపోయింది, అది అర్థమైపోయింది. అలా కంటే కూడా నేను ఛాలెంజ్గా తీసుకుని ఇది ఏంటి, దీని వెనక ఆ మహర్షులు ఏం ఆలోచించుంటారు, ఆ ఆన్షియంట్ టైమ్స్ వాళ్ళ థింకింగ్ ఏం పవర్ ఏముంటుంది, అసలు ప్లానెట్స్ని వాళ్ళు ఎలా కనిపెట్టగలిగారు, ఇవన్నీ ప్రతీది కూడా ప్రతి అంశాన్ని నేను రీసెర్చ్ చేయడం అనేది చాలా జరిగింది. ఎక్కడ చేశారండి రీసెర్చ్? మొత్తం అంటే ఎక్కడ, దానికి ఒక లైబ్రరీ అంటూ ఉండు, పుస్తకాలు కొనడం చదవటం ఎక్కడున్నప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా స్టడీ చేస్తూనే ఉండాలి. డాక్టర్ లాగానే ఆస్ట్రాలజర్ కూడా అహర్నిశలు కృషి చేయాల్సిందే. ఓకే,